నగరంలో క్రిస్మస్ సందడి కనిపిస్తోంది. సెలబ్రేషన్స్ కు సిటీలోని అన్ని చర్చిలు రెడీ అవుతున్నాయి. కలర్ఫుల్ లైటింగ్స్ తో చర్చిలన్నీ అందంగా అలంకరించారు. పండక్కి నెల ముందు నుంచే ప్రిపరేషన్స్ చేస్తారు. రేపు క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనల ఏర్పాట్లపై సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చి నుంచి మరింత సమాచారం మౌనిక అందిస్తారు. క్రిస్మస్ వేడుకలు సిటీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక రేపు క్రిస్మస్ ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే సిటీలో చర్చిలు అన్నీ కూడా కలర్ఫుల్గా ముస్తాబాయి. ప్రజలు మనం సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ చర్చ్లో ఉన్నాము. ఇది చాలా ప్రాచీన చర్చ్. చాలామంది ఇక్కడికి వచ్చి కూడా ప్రేయర్ చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ హైదరాబాద్ నుంచే కాకుండా వేరే ప్రాంతాల నుంచి వచ్చి కూడా ప్రేయర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ తగిన ఏర్పాట్లు అన్నీ కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యని చెప్పాలి. క్రిస్మస్ ట్రీ కావచ్చు, లైట్స్ కావచ్చు, స్టార్స్, ఇట్లా అన్నీ అంటే క్రిస్మస్ అనగా గుర్తుకొచ్చే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి కలర్ఫుల్గా అనిపిస్తూ ఉన్నాయి. సో రేపు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేస్తారు. సో శాంతిదూత యేసు పుట్టినరోజు సందర్భంగా అయితే ప్రతి ఒక్కరు కూడా రేపు ప్రేయర్స్ చేసుకుంటూ ఉంటారు. ఎవ్రీ వీకెండ్స్ ఇంట్లో చేసుకున్నప్పటికీ కూడా క్రిస్మస్ రోజు చాలామంది చర్చ్కే వచ్చి ప్రేయర్ చేసుకోవడానికి ఇంట్లో చూపిస్తుంటారు. సో మనతో పాటు అయితే ఇక్కడ చర్చ్కి సంబంధించిన వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఎట్లా ఉంటుందండి ఎవ్రీ క్రిస్మస్కి ఎలా చేసుకుంటారు? సో ప్రేయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ మీ V6 వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈసారి ఏంటంటే కోవిడ్ ప్రభావం వల్ల మేము ఎవ్రీ ఇయర్ వచ్చి 5,000-6,000 చైర్స్ వేస్తుండే. దాని ప్రభావం వల్ల ఇప్పుడు 2,500 చైర్సే పెట్టాము. మనకి కూడా శానిటైజర్స్ అది కూడా సోషల్ డిస్టెన్స్ అన్నీ పెట్టాము. ఇక ప్రతి ఒక్కరికి అయితే సంవత్సరానికి వచ్చే పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని ఉంటుంది. కానీ మా చర్చ్లో మాత్రం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చిన్నపిల్లలకి రావడానికి అవకాశం లేదని చెప్పారు ఫాదర్. ఇప్పుడు రేపు క్రిస్మస్ అయినప్పటికీ కూడా ఈ రోజు మిడ్ నైట్ నుంచి కూడా ప్రేయర్స్ కావచ్చు, క్యారల్స్ అన్ని స్టే చేస్తూ ఉంటారు. ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? దాదాపు ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎన్ ఓ క్లాక్ ఈ క్యారల్స్ కానీ ప్రేయర్స్ కానీ స్టార్ట్ అవుతాయి? ఇప్పుడు క్యారల్స్ వచ్చామా, అది 11కి స్టార్ట్ అవుతుంది. మెయిన్ మాస్ వచ్చి 11:45కి స్టార్ట్ అవుతుంది, 1:30 వరకు ఉంటుందమ్మా. రేపు వచ్చి టోటల్ 7 మాసెస్ ఉంటాయి మా చర్చ్లో. 7 మాసాలలో 2 మాసాలు తగ్గించారనమాట, మిగిలిన మాసాలనే యాసిడిస్గా ఉంటుంది. మార్నింగ్ మాస్ తమిళ్ ఉంటుందమ్మా 6:30కి, 8 o'clock తెలుగు, తర్వాత 9:30, 11:30, మళ్ళీ ఈవినింగ్ 6 p.m.కి ఇంగ్లీష్ అమ్మా. ఫస్ట్ అంటే ఇప్పుడు మేము ప్రతి ఒక్కరినైతే సోషల్ డిస్టెన్స్గా ఉండమంటున్నాము. శానిటైజర్స్ కంపల్సరీ వాడాలి, అది మాస్క్స్. చాలామంది ఇప్పటికే అంటే మిడ్ నైట్ 11 నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకమైన ప్రార్థనలు ఉంటాయి కాబట్టి చాలామంది ఇప్పటికిప్పుడే వస్తున్నారు. చర్చ్ ప్రాంగణం మొత్తం కూడా కలర్ఫుల్గా కనిపించింది. సో ఎట్లా జరుపుకుంటారు క్రిస్మస్? నాట్ ఓన్లీ ప్రేయర్లే కాకుండా ఇంట్లో ఏ విధంగా జరుపుకుంటూ ఉంటారు? ఇంట్లో క్రిప్ పెట్టడము, సెలబ్రేషన్స్, పిల్లలు హ్యాపీనెస్ అంతా చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మార్నింగ్ నుంచి అంతా వంటలు చేయడము, పిల్లలు ఫస్ట్ మాస్క్ రావడం, చర్చ్ రావడం, అందరు విష్ చేసుకోవడం, అంత సెలబ్రేట్ చేసుకోవడం అంతా బాగుంది. తేడా కనిపిస్తుందా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి? ఎవ్రీ ఇయర్ అంతా బాగుంటుంది. ఈ ఇయర్ కూడా సేమ్ సెలబ్రేట్ చేసుకుంటారు. వచ్చేది ఈ ఇయర్లో 1 ఇది ఒక పండుగ, పెద్ద పండుగ ఇది. సో మెయిన్గా క్రిస్మస్ అనగానే మనకి కలర్ఫుల్ లైట్స్ కావచ్చు, స్టార్స్, ట్రీస్, విషెస్, గ్రీటింగ్స్, కేక్ కట్టింగ్ ఇట్లా చాలా ఉంటూ ఉంటారు. సో ఎన్ని డేస్ ముందు మొత్తం ప్లాన్ చేసుకుంటారు? మొత్తం ఎలా ఉంటుంది ఆ రోజు అట్మాస్ఫియర్? ఎట్లా ప్లాన్ చేసుకుంటారు డేస్ మొత్తం? ఇక్కడ వచ్చి లైటింగ్స్ వచ్చేసి 10 డేస్ బిఫోర్ నుంచి ప్లాన్ చేసుకొని అంతా చేస్తున్నాం. ఇదంతా సెలబ్రేట్ చేయడానికి సెయింట్ మేరీస్ బస్లీకి ఇదంతా 1 మంత్ 2 మంత్స్ నుంచి మొత్తం సెలబ్రేట్ చేసుకొని అంతా చేస్తున్నారు. అంతా మొత్తానికి అయితే రేపు క్రిస్మస్ వేడుకలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మిడ్ నైట్ నుంచి కూడా ప్రేయర్స్ అనేది కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇందుకోసం అందరు కూడా భక్తులు ఎప్పుడెప్పుడు వస్తూ ఉన్నారు. సో మనం చూస్తున్నాం కదా, వాళ్ళకి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. చైర్ మధ్యలో ప్లేస్ ఉండడంతో పాటు ఇటు డెకరేషన్ వైజ్ కావచ్చు అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. LED స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. సో ఓవరాల్గా అయితే మరికొద్దిసేపు అయితే ప్రేయర్ ప్రారంభమవుతుంది. దీంతో భక్తులు తాకిడు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ చర్చ్ చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడ అన్ని అంటే యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేశారు, సేవా కార్యక్రమాలు అలాన్నీ కూడా ఇక్కడ పోస్టర్స్ రూపంలో అయితే ఏర్పాటు చేస్తారు. సో వచ్చే వాళ్ళందరికీ కూడా కన్వీనియంట్గా ఉంటుంది. సో మొత్తానికి అయితే దాదాపు రేపు 7 మాసాలు ఉంటాయి. సో చాలా ప్లేసెస్ వస్తారు కాబట్టి అన్ని భాషల్లో కూడా రేపు ఇక్కడ ప్రేయర్స్ అనేది కనెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇండివిజువల్గా వీకెండ్స్ వచ్చినప్పటికీ కూడా ఈ క్రిస్మస్ పండుగ రోజు మొత్తం ఫ్యామిలీ అంతా వస్తూ ఉంటారు. క్రిస్మస్ అంటే కేవలం ఈ 2 రోజులు మాత్రమే కాదు, December 1st week నుంచి కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో అందరు క్రిస్టియన్స్ అందరు కూడా సందడి వాతావరణం కనిపిస్తుంటారు. ఫెస్టివల్ మూడ్లో మనకు కనిపిస్తూ ఉంటారు. సో మొత్తానికైతే ఇంకొద్దిసేపు అయితే ఈ చర్చే కాదు, సిటీలోని అన్ని చర్చెస్ కూడా కలర్ఫుల్గా కనిపించున్నాయి. ప్రత్యేకమైన ప్రార్థనలో పాల్గొనున్నారు భక్తులు. సో మొత్తానికి ఇది సికింద్రాబాద్ చర్చ్ నుంచి అప్డేట్స్. కనబడుతుంది డిఆర్ శక్తో మోనికా 6 న్యూస్ హైదరాబాద్.